మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లాలో చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గౌరవాధ్యక్షులుగా న్యాయ సలహాదారులుగా ఆయన ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు కరుణాకర్, కార్యదర్శులు గురు ఓబులేసు, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎప్పుడైతే యంత్రాంగాలు సంస్థలు ఏర్పాటు చేసిందో అప్పుడే మానవ హక్కుల భంగం కలడం ప్రారంభమైందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని గొర్రె శ్రీనివాసులు ఈ సందర్భంగా చెప్పారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు గొర్రె శ్రీనివాసులను సత్కరించారు. నాడు కడప జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి జిల్లా న్యాయ సేవ ఆశించి నా దగ్గరికి రావడం జరిగింది. జిల్లా న్యాయ సేవకునిగా వాళ్ళకందరికీ కూడా నేను బాధ్యతలు వహించేదానికి ఆమోదిస్తూ, భారత రాజ్యాంగంలో మూడంచెల వ్యవస్థ అయిన అడ్మినిస్ట్రేషను, ఎలక్టోరల్స్, జ్యుడిషియరీ ఈ మూడింటిని కూడా సమన్వయపరిచి సమతుల్యపరిచి ఏ వేటికి వాటికి ఇండిపెండెంట్గా ఉండే వ్యవస్థను మనం సంపూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటికి రాజ్యాంగ రక్షణ కల్పించేదానికి ఒక పోరాటానికి సమాహితమవుతా ఉన్నాము. అందులో భాగమే ఈ మానవ హక్కుల రక్షణ కూడా. భారత రాజ్యాంగం రక్షింపబడితేనే ఆటోమేటిక్గా ఆ రాజ్యాంగం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాము. 125 కోట్ల మందివి వాళ్ళందరికీ కూడా మానవ హక్కులు కూడా రక్షణలోకి వచ్చేస్తాయి. ఇప్పుడునే పరిపాలనలో ఈ ఎలక్టోరల్స్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా తినేసినారు. వాళ్ళ ఇష్టానుసారంగా కలెక్టర్ల స్థాయికి, గవర్నర్ల స్థాయిని కూడా వాళ్ళు వాడుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ రాష్ట్రాలను, దేశాన్ని కూడా దాదాపుగా నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇదే సందర్భంలో జ్యుడిషియరీ మీద కూడా పడిపోయి జ్యుడిషియరీలో కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ కానీ ఫండ్స్ రిలీజింగ్ వ్యవస్థలో కానీ వేళ్ళు పెడుతూ జ్యుడిషియరీని కూడా తమన్నీ చెప్పు చేతల్లోకి తీసుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే జరిగితే భారతదేశంలో న్యాయం అనేది ఎవరికి కూడా అందని పరిస్థితులు వచ్చేస్తాయి. ఈ పరిస్థితి పోవాలంటే ప్రజల్లో ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా ఒకానొక ఉద్యమ పోరాటం అనేది ఖచ్చితంగా రావాలా. వస్తేనే తప్ప ఈ మూడంచెల వ్యవస్థకు భద్రత, ఏ దానికి అది ఇండిపెండెంట్గా ఒక పరిపాలన వ్యవస్థ ఏర్పడిపోదు. దానికోసమే ఖచ్చితంగా నేను జిల్లా వ్యాప్తంగా కూడా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను.